ఓం నమ శివ శ్రీమాత్రే నమః. మీరు చూస్తున్నారండి, ఏడు గుర్రాలు తెల్లగా ఉన్నాయి. ఏడు గుర్రాలు ఇమేజ్ చూపిస్తున్నాను మీకు నేను. ఇది ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ నన్ను అడిగారు. ఏమనంటే, శ్రీనివాస్ గారు, మా వ్యాపారాల్లోనూ అలాగే మా ఇంట్లోనూ ఒకసారి మేము అంటే ఎంతగా ఇదిగా ఉన్నప్పటికీ కూడా ధనం వస్తుంది, కానీ అంటే ఒక శాంతి అనేది ఉండటం లేదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే ఈ వ్యాపార పరంగా కానీ ఏదన్నా ఉన్నతమైన కొంచెం ఆర్థికంగా స్థిరత్వం గురించి ఏదన్నా తంత్రం చెప్పండి. ఖర్చు లేకుండా మనకి రెగ్యులర్గా ఉండే విషయాల్లో ముందుకు వెళ్ళాలి, ఆ విధంగా ఉండి తంత్రం ఏదన్నా ఉందని అడిగారు. నేను ఇది వాస్తుపరమైన సంబంధిత విషయం కాదండి ఇది, ఎందుకంటే ఇది ఏడు గుర్రాలు గురించి నేను చాలా వరకు మీరు చూసుంటారు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లోను అలాగే ఆఫీస్ రూముల్లోను ఈ మీరు ఏడు గుర్రాలు ఉన్న బొమ్మ చూసుంటారు. ప్రశాంత చిత్తంతో ఉండే అంటే మనకి పరిగెత్తుతో ఉండే గుర్రాలు ఉంటాయి. ఏడో సంఖ్య అనేది మనం సహజంగా న్యూమరాలజీలో కూడాను అలాగే మనకి ఈ ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రాముఖ్యమైన సంఖ్య. సెవెన్ అనేది మనం కేతు భగవానుడికి చిహ్నంగా చెప్తూ ఉంటాం. ఈ ఏడు వల్ల గొప్పతనం ఏంటి, ఏడు గుర్రాల వల్ల లాభం ఏంటి, ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఏడు గుర్రాలు ఇమేజ్ ఎక్కడైనా సరే, మీ ఆఫీస్ రూమ్లో కానీ మీ ప్లాంట్లో కానీ దక్షిణ వైపు గోడకి మీరు ఈ ఏడు గుర్రాలు ఉన్న ఇమేజ్ని తగిలించుకోండి. కొంతమంది ఏంటంటే మీరు చూడండి, పెద్ద పెద్ద కాంప్లెక్స్లో వైట్ మార్బుల్తో చేసిన ఏడు గుర్రాల బొమ్మల్ని పెట్టుకుని ఉంటారు. అవి మనకి దక్షిణ వైపు నుంచి ఉత్తరం వైపు వస్తున్నట్టుగా పెడుతుంటే మనకి ఇది అంటే అగ్రెసివ్గా ఉండేది కాకుండా ప్రశాంతతతో ఉండే గుర్రాలు ఇమేజ్ మనం పెట్టుకున్నట్టయితే ఖచ్చితమైన ఫలితాలు మనకు ఉంటాయి. ఏ ఫలితాలు ఉంటాయి, వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త అవకాశాలు కలుగుతాయి. అలాగే వాస్తురీత్యా కూడా మనకి దోషం ఉంది అంటే ప్లాంట్లో కావచ్చు లేకపోతే షాప్లో కావచ్చు, ఇలాంటి దోషం ఉన్నప్పుడు ఆ దోషాన్ని సస్టైన్ చేస్తూ అంటే తగ్గిస్తూ మనకి ఫలితాలు రావడానికి ఏడు గుర్రాల ముఖం మన దక్షిణ వైపు గోడకు పెట్టుంటే అది ఉత్తరం వైపు వస్తున్నట్టు ఉంటాయి, అంటే మనకి లోపలికి వస్తున్నట్టు మనం భావిస్తూ ఉంటాం. దానివల్ల మనకు లాభం వస్తుంది. సెవెన్ సంఖ్య అనేది మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం. సెవెన్ అనేది వెహికల్స్కి వచ్చినా కానీ అలాగే ఏడు సంఖ్యతో ఉన్న మిగతా ఫ్లాట్లు కానీ ఇలాంటి వాటిల్లో కొంతమందికి లక్ వచ్చిందండి, మాకు సెవెన్ నెంబర్ని బాగా మేము ఇదిగా చూస్తుంటామని చెప్తుంటారు. యాక్చువల్గా ఏడంటే మనం సెవెన్ సంఖ్య మనం సప్త ఋషులు అంటుంటాం. అలాగే శివుడిని మన సూర్యుడు కూడా ఏడు గుర్రాల మీద వస్తూ ఉంటాడంట. అంటే రావడం అంటే ఏంటంటే మనకి జీవితంలో ఒక కొత్త శక్తిని ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు సెవెన్ సంఖ్య ఉందని చెప్తుంది. ఈ ఏడు గుర్రాల బొమ్మ కూడా అలాగే మీకు కొత్త శక్తిని ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి అంటే వాస్తు శాస్త్రంలో దీనికి గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది చాలామంది ఫ్రెండ్స్ నన్ను అడిగారు, ఎందుకంటే శ్రీనివాస్ గారు కొంచెం చెప్పండి ఇది ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలిసిన విషయం చెప్పండి అంటే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనం సప్తఋషులు అంటాము, ఏడు జన్మలు అంటుంటాము. ఇదేంటంటే ఏడు జన్మల పాపం లేకపోతే ఏడు జన్మలు అంటాము, లేకపోతే మనం సంపాదించిన డబ్బులు కూడా ఏడు తరాలు వాళ్ళు సంపాదించిన తర్వాత ఖర్చు పెడుతూ ఉంటారంటుంటాము. ఈ సెవెన్కి అంత శక్తి సామర్థ్యం ఉంది. గుర్రం అనేది కూడా అగ్రెసివ్కి ఒక చిహ్నం. అందుకు తెలుపు గుర్రాలు మామూలుగా నలుపు గుర్రాలు అన్ని బొమ్మలు పెడుతూ ఉంటారు. రెండు గుర్రాలు మామూలు బొమ్మ ఉన్న అంటే గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు చాలామంది. తెలుసో తెలియకు చేస్తుంటారు, తెలిసిన వాళ్ళు చేస్తూ ఉన్న వేరే విధంగా ఉంటుంది. ఇది తెలుపు గుర్రాలు అలాగే బ్రౌన్గా ఉంటాయి. తెలుపు గుర్రాలు ఉన్న ఇమేజ్ని అగ్రెసివ్గా లేకుండా అంటే ప్రశాంత చిత్తంగా ఉన్న బొమ్మని కనుక ఇలా ఏడు గుర్రాలు ఉన్న మనం కార్డ్బోర్డ్ బొమ్మలు కావచ్చు లేకపోతే ఇది కావచ్చు దక్షిణ వైపు దిశలో పెట్టండి. వ్యాపార పరంగా మీకు కొత్త అవకాశాలు అలాగే కొత్త ఆలోచనలు కలుగుతాయి. ఇది ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే ఫ్రెండ్స్ అడిగారు, మాకు పెద్ద పెద్ద అంతరాలు చెప్తున్నారండి, వాటిలో కంటే కూడా ఇంకేదన్నా మేము డబ్బులు ఖర్చు పెట్టకుండా కొంతవరకు చేయగలిగేదన్నా ఉన్నాయా. నేను ఒకటే చెప్తానండి, మనం పవర్ని రకరకాలుగా చూస్తుంటాం. అంటే పవర్ని ఆర్స్ పవర్గా కొలుస్తుంటాం. మనకి మామూలుగా 1 hp, 2 hp, 3 hp, 50 hp అలా రకరకాల ఆర్స్ పవర్తో కొలుస్తుంటాం. ఆర్స్ అంటే గుర్రం. అలాగే శక్తులు కూడా రకరకాలుగా ఉంటాయి. ఆ ఎనర్జీని మనం పట్టుకోవడం ప్రయత్నం చేయాలి. నేను మన ఫ్రెండ్స్ అడిగారు కాబట్టి ముందు నేను వాస్తుపరంగా కానీ మిగతా విషయాల్లో కానీ మొక్కల పాయింట్ ఎలా చెప్తున్నానో ఈటి పాయింట్ ఆఫ్ కూడా చూడడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఇలాంటి ఇమేజ్ని మీకు మామూలుగా
ఈ ఫ్రేమ్స్ కట్టే షాపులో దొరుకుతూ ఉంటాయి, అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఇలాంటి ఫ్రేమ్ని సంపాదించండి, పెట్టుకోండి. పెట్టుకుని ఫలితాలని ఖచ్చితంగా, అంటే మీరు ఎప్పుడూ కూడా మీరు బయటికి వెళ్తున్నప్పుడు కానీ లోపల ఉన్నప్పుడు కానీ మీ ఇంట్లోకి ఈ ఇమేజ్ చూసినప్పుడల్లా మీ ఇంట్లోకి శక్తి వస్తుందని భావించండి. భావిస్తే ఖచ్చితమైన ఫలితాలు రావడం జరుగుతుంది. ఇది 7 సంఖ్యకున్న శక్తి. మీకు ఇంకా ముందు ముందు నేను దీని గురించి ఇంకా విపులంగాను చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సార్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి. వాస్తుపరంగా కూడా మీకు నేను తేలిగ్గా ఉండే చెప్తాను, ఇంట్లో దోషాల గురించి కూడా వివరిస్తాను. నాకు టైం ఉన్నప్పుడల్లా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఓం శివ శ్రీమాత్రి నమః.